ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీతో తన హక్కుతో లైమ్లైట్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత డౌన్ఫాల్ అయ్యాడు. చిన్న డౌన్ఫాల్ కాదు అది, ఎట్లా డౌన్ఫాల్ కావన్నో అట్లా డౌన్ఫాల్ అయ్యాడు. డౌన్ఫాల్ వర్డ్కి రైట్ డెఫినేషన్, విజయ్ దేవరకొండ. నువ్విలా 2011 మూవీతో డెబ్యూ ఇచ్చి చాలా స్ట్రగుల్తో, నాట్ దట్ స్ట్రగుల్, రియల్ స్ట్రగుల్తో హీ డిడ్ పెళ్లి చూపులు యాజ్ లీడ్ రోల్. తరుణ్ భాస్కర్ డైరెక్షన్, నైస్ మూవీ, హిట్. అర్జున్ రెడ్డి, అర్జున్ రోల్లో డైరెక్టర్ ఎట్లా చెప్పిండో తన స్టైల్లో, తన డెడికేషన్తో ఎఫర్ట్స్ పెట్టి అర్జున్ వాజ్ షార్ట్ టెంపర్డ్, యారోగెంట్ అండ్ సర్జన్. ఈ రోల్ని తన స్టైల్ అండ్ స్వాగ్తో పర్ఫార్మెన్స్ యూత్ని ఉర్రూతలూగించాడు. ఏ కాన్ఫిడెంట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకొని ఒక్క మూవీతో ఫ్యాన్ బేస్ని లేపిండు. ఏం మాట్లాడుతున్నావురా మాదర్చోద్, ఎవడ్రావాడు? గీతా గోవిందం నోట. ఈ ఫిలిమ్స్లో కూడా మంచి యాక్టింగ్ ఉంటుంది. ఇంకా యాక్టింగ్ అనే వర్డ్కి అక్కడే పులిస్టాప్ పెట్టాడు. నీది డెవలప్మెంట్ ఆగిపోయింది అక్కడే. వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్యూర్, తర్వాత కరణ్ జోహర్ నెపోకిట్కి బ్రాండ్ అంబాసిడర్, ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూయర్ తన సినిమా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడే నార్త్ ఫ్యాన్సే అద్దన్నా, నువ్వు నార్మల్ ఫిలిం చేసినా చూస్తాం, వీంతో నద్దు అని కామెంట్ చేస్తే ఇనే సిచ్యువేషన్లో ఆయన లేడప్పుడు. బాలీవుడ్కి పోయిన తర్వాత బిహేవియర్ చేంజ్. పూరి జగన్నాథ్ అంటే అప్పుడు ఒక పిచ్చి హైప్ ఉండే. సినిమా రిలీజ్ తర్వాత పూరి జగన్నాథ్ కమలాసన్ సెకండ్ సీన్ చూపించిండు, నేను రాట్లు కూడా దింపగలుగుతా, రోలర్ కాస్టర్లో దింపగలుగుతా కూడా అని. ఇంకా దీనికి తోడు క్రింజ్ లేడీ అనన్య పాండే, స్ట్రగుల్ స్టార్, స్ట్రగుల్తో యాక్టింగ్ చేసింది నిజంగానే. విజయ్పై భార్య పడిగారే ఉస్కా యాక్టింగ్. విజయ్ యాక్టింగ్ గ్రాఫ్ కూడా ఎట్లా పడిపోయిందో అట్లా పడిపోయింది. రియల్లీ రియల్ డౌన్ఫాల్ అని చెప్పాలి యాక్టింగ్లో కూడా. తర్వాత ఫ్యామిలీ స్టార్. ఇప్పుడు గ్రాఫ్ గ్రో అయితే పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడు, డౌన్ఫాల్ అయ్యింది కాబట్టి ఫ్యామిలీ స్టార్ అయ్యాడు. వాట్ మెస్ట్ విత్ వీడికే అంటే హీ వాజ్ కాన్ఫిడెంట్ గాయ్. బట్ కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి డిఫరెంట్ ఏంటంటే, కాన్ఫిడెన్స్ అంటే ఒక పాజిటివ్ నమ్మకం, పాజిటివ్ని నమ్మితే పాజిటివే జరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ ఆన్ మిస్ప్లేస్డ్ థింగ్, తప్పుపై నమ్మకం పెడితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది, అది రియలిస్టిక్ కాకపోవచ్చు. కానీ నువ్వు అదే నమ్ముతావు, దట్ విల్ మిస్లీడ్, అదే ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా మీద లైగర్ సినిమా మీద కాన్ఫిడెంట్ ఉండే, అదే మిస్కాన్ఫిడెన్స్ అయిపోయింది. వాట్ వెంట్ రాంగ్ విత్ వీడియో అంటే అదే. వీడియో అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే లేదు. దీనమ్మ కాలు మీద కాలేసుకొని చెప్తున్నా, మీరు కూడా కాలు మీద కాలేసుకొని వీడియో చూడండి. ఎవరికి భయపడాలి ఇక్కడ?